హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాఘవ రాణి బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరైతే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మరొక రెసిపీ తోటి మరొక వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను. సో ఆ వీడియో ఏంటి అనుకుంటున్నారా? సో ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సూపర్ టేస్టీగా ఉండే దోసకాయ నువ్వుల పచ్చడి అండి. సో దోసకాయ తోటి జనరల్గా అందరు నార్మల్గా పచ్చడి చేస్తారు, కానీ మనం ఇది పచ్చడి నువ్వులు యాడ్ చేసి చేయడం వల్ల చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఈ పచ్చడి మనకి బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఉంటుందండి. సో ఒకసారి మీరు టేస్ట్ చేశారంటే డెఫినెట్గా మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు, అంత రుచిగా అయితే ఉంటుంది. చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం దానికి డబల్ ఉంటుందండి, అంతకు మించి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీని మనమైతే ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడైతే చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దీనికోసం నేనైతే ఒక ప్యాన్ తీసుకుని అందులో నేనైతే 2 బిగ్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక నేను ఆల్రెడీ దోసకాయని పీల్ చేసి గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అందులో నేను ఒక 10 నుండి 15 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఒక మీడియం సైజు టమాటోస్ ఒక 5 నుండి 6 అయితే తీసుకున్నానండి. సో ఇందులో పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువగానే వేసుకున్నాను రుచికి. ఇంకా దీనికి మనము రుచికి సరిపడినంత ఉప్పు, కాస్త పసుపు, టేస్ట్ కోసం నేను కరివేపాకు అయితే తీసుకుంటున్నాను. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకున్నాను. ఒక 1 స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. వీటినన్నిటిని కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా అయితే మగ్గించుకోవాలండి. ఇవి సగం కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనమైతే ఇందులోకి నువ్వులు అనేది యాడ్ చేస్తున్నాము. సో నువ్వులు తినడం వల్ల మనకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. సో ఇలా మనం పచ్చళ్ళలో యాడ్ చేసుకుని తినడం వల్ల అయితే మనకి మంచి ఐరన్ అనేది లభిస్తుందండి మన బాడీకి. సో నేనైతే ఇప్పుడు ఈ స్టేజ్లో నువ్వులు అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని వీటిని అన్నిటిని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి వీటిని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది అండి. మనకి ఈ చిట్కలో పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు నేను మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకుని వీటినైతే చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మనము ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలండి. మనము ఇవి రోట్లో వేసుకుని కూడా రుబ్బుకోవచ్చండి. నేనైతే కాస్త చింతపండు అయితే తీసుకున్నాను పులుపు కోసం. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. వేసేసి మంచి పేస్ట్ అయితే చేసేసుకోవాలి. సో దీన్ని అయితే ఇప్పుడు నేను పోపు పెట్టుకుంటున్నానండి. కాస్త ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసాను. మీరు కావాలంటే ఇందులో కొంచెము పచ్చెనపప్పు ఇంకా గుండుపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంగో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, ఆప్షనల్ అది. సో నేనైతే యాడ్ చేయలేదు. అంతే అండి, పచ్చడిని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని చక్కగా ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని ఇది దోశల్లోకి, ఇడ్లీల్లోకి కూడా బాగుంటుంది, రైస్లోకి కూడా సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.